సో హాయ్ అండి, వెల్కమ్ టు సాయి స్టోరీస్ తెలుగులో. ఇవాళ వచ్చేసి కొంచెం డిఫరెంట్ బ్లాగ్. నేను ఇక్కడ నుంచి జర్మనీ ట్రావెల్ చేస్తున్నాను ఇవాళ చిన్న ఆఫీస్ పని మీద. సో నా టీం అంతా వచ్చేసి జర్మనీలో ఉంటుంది. వాళ్ళని కలవడానికి అయితే ఇవాళ వెళ్తున్నాను. ఒక 3-4 డేస్ అక్కడే ఉంటాను, మళ్ళీ ఫ్రైడే రిటర్న్ అవుతాను. ఇవాళ వచ్చేసి మండే. సో వెళ్ళి ఫ్రాంక్ఫర్ట్లో మా ఆఫీస్. సో మా ఆఫీస్లో వెళ్ళి టీమ్ని కలిసేసి ఆఫీస్ని అయితే చూపించాను, బట్ నేను ఏమైనా బయట ప్లేసెస్కి వెళ్తే వాటికి చూపిస్తాను. సో ఇవాళ ఏమో కార్క్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో ఒకసారి కార్క్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఒక చిన్న బ్యాగ్, 4 డేస్కి కాబట్టి చిన్న బ్యాగ్. ఇదేమో ఆఫీస్ ల్యాప్టాప్. సో ఈ 2 తీసుకుని మనం బయలుదేరదాం. సో ఇప్పుడే బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి వెళ్ళి. సో బస్ స్టాప్ నుంచి ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో బస్ స్టాప్ అయితే వచ్చాను. సో నా వెనకాల ఉంది కదా ఇదే బస్ స్టాప్. బస్సు వచ్చేసి ఇంకొక 10 మినిట్స్లో ఉంది. సో 10 మినిట్స్లో బస్ వచ్చి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక 25-30 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. యాక్చువల్గా కార్క్ సిటీకి వెళ్ళక్కర్లేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. మధ్యలో నుంచి ఒక షార్ట్ కట్ ఉంది. బస్సెస్ ఆ రూట్లో నుంచి వెళ్ళి కార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్తాయి. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ ఎయిర్పోర్ట్ చూపిస్తాను. సో చెక్ఇన్ వచ్చేసి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఉంది. సేమ్ ఇండియాలో లాగానే ఎయిర్లైన్స్ ఆర్లైన్స్ చెక్ఇన్ ఉంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కువ ఎయిర్లైన్స్ ఆపరేట్ అవ్వవు కాబట్టి రష్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. వెళ్ళాను, చెక్ఇన్ చేస్తాను, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ కౌంటర్స్ అన్ని ఎయిర్లింగ్స్, ఐరిష్ ఎయిర్లైన్స్, ఆ పక్కన రానేర్, ఆ పక్కన లిఫ్తాన్స. సో అలా ఉన్నాయి ఎయిర్లైన్స్. ఇక్కడ కొన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి. సో కౌంటర్స్ అంతా ఇంత ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ నుంచి. సో మనకైతే బోర్డింగ్ పాస్ వచ్చింది. సో ఫ్లైట్ వచ్చి 5:10కి బోర్డింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ర్యాండాక్స్ ట్రావెల్ సెంటర్ కూడా ఉంది ఎవరైనా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి. ఇక్కడ అరైవల్స్ అయితే అటు నుంచి బయటకు వెళ్ళడానికి ప్రతి మచ్ చాలా చిన్న ఎయిర్పోర్ట్, ఇంతే ఉంది ఒక 10 నెలలు. సో అటు మూల నుంచి ఇలా కౌంటర్ చూసుకుంటే ఇంతే, చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి కార్క్. సో ఇక్కడ ఇంకా స్టోర్స్ ఉన్నాయి ఎవరైనా వెళ్ళిపోతూ సౌండ్ వేసుకొనుకోవడానికి. సో ఇక్కడ ఫొటోస్ పెట్టున్నాయి వెస్ట్ కార్క్ రిలేటెడ్ ఫొటోస్. సో ఇక్కడ ఫోటో అని వైల్డ్ లైఫ్ పార్క్ ఉంటుంది, పిల్లలకి జూ పార్క్ లాగా చాలా బాగుంటుంది. సో దాని థీమ్ పెట్టారు ఇక్కడ ఎంట్రన్స్లో, ఇది చాలా బాగుంది. అండ్ ఇదేమో కన్వీనియన్స్ స్టోర్. సో లిఫ్ట్స్, సో ప్రతి మచ్ ఇంతే ఎయిర్పోర్ట్. సో ఈ సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఐర్లాండ్లో డబ్లిన్ ఒక్కటే చాలా డెవలప్ అయిన సిటీ, మిగతా సిటీస్ అన్నీ ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇది సెకండ్ బిగ్గెస్ట్ టౌన్ ఎయిర్పోర్ట్. సో ఇది ఇంత ఖాళీగా ఉంది. డబ్లిన్ మాత్రం చాలా క్రౌడెడ్గా ఉంటుంది. దాని గురించి మళ్ళీ మీకు గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక చేప పట్టుకుని ఉన్న ఫిషర్మెన్ థీమ్ పెట్టి ఒక స్టాచ్యూ పెట్టారు. సో అలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ గేట్స్ ఉన్నాయి, అదే సెక్యూరిటీ చెక్ ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇంతే ప్రతి మచ్ ఎయిర్పోర్ట్. సో అక్కడ స్టాచ్యూ, ఇక్కడ స్టెప్స్ సైడ్ నుంచి అక్కడ సెక్యూరిటీ చెక్. సో మన లిక్విడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సెపరేట్ చేసుకోవాలి. సో అన్ని చోట్ల లాగానే డ్యూటీ ఫ్రీ కలెక్షన్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ అదే అనుకుంటా మన ఫ్లైట్ లిఫ్తాన్స్. సో గేట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశారు. అక్కడ ఆఫీస్ టీమ్కి కొన్ని సెవరేయించుకొని అక్కడ ఉన్న చిన్న షాప్లో లూప్ అని. సో అక్కడేమో ఎయిర్లింగ్స్ పెద్ద ఫ్లైట్ ఆగుంది. సో ఈ మాస్క్ మళ్ళీ ఇంకా మళ్ళీ కరోనా కొంచెం పెరుగుతుందని చెప్పి తీసుకున్నాను. సో ద లూప్ అనేది అక్కడ సోనియర్ షాప్ ఉంది, అక్కడ చిన్న చిన్న సోనియర్స్ తీసుకుని
ఇక్కడ గేట్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు అక్కడ చివర 6-7 గేట్స్ ఉన్నాయి మ్యాక్సిమం అంతే అనుకుంటా, అంతకంటే పెద్ద గేట్స్ ఏం లేవు. సో ఇప్పుడు డొమెస్టిక్ మన డొమెస్టిక్ ఫ్లైట్ ఉన్నట్టు విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నాగా.
సో వచ్చాము ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి. మన లగేజ్ కూడా కలెక్ట్ చేసుకుని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్దామని చెప్పి ముందుకెళ్తున్నాను. సో జర్మనీలో మంత్లీ 9 యూరో కార్డ్ అని ఒక టికెట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒక మంత్లో 9 యూరో టికెట్ బుక్ చేసుకుంటే ఫాస్ట్ ట్రైన్స్ తప్ప లోకల్ ట్రాన్స్పోర్ట్స్లో వెళ్ళచ్చు అని చెప్పి చూశాను. సో అది ట్రై చేద్దామని వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ లుక్ అయితే, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆబ్వియస్గా చాలా చాలా బిజీగా ఉంది. ఫ్రాంక్ఫర్ట్ చాలా ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ హబ్ కూడా. సో నేనైతే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే స్టేషన్ ఉంది. సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ 9 యూరో టికెట్ మిషన్స్ అన్నాను కదా, సో అక్కడ మిషన్స్ ఉన్నాయి. మొత్తం జర్మన్లోనే ఉంది, ఇది లక్ ట్రై చేశాను. సో నేను చెప్పినట్టు ఇక్కడ 9 యూరో టికెట్. సో ఇలా వచ్చింది, మొత్తం జర్మన్లోనే ఉంది. తర్వాత కనుక్కోవాలి ఏంటనేది. బట్ ఇది ఎలోడ్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్సెప్ట్ ఫాస్ట్ ట్రైన్. సో లెట్స్ యూజ్ దిస్. సో మొత్తానికి జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లోకి వచ్చాను. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పబ్లిక్ ట్రైన్ తీసుకున్నాను, ట్యాక్సీ కాకుండా. సో మెల్లగా 2 ట్రైన్స్ చేంజ్ అయ్యి హోటల్కి వచ్చేసరికి 10:30 అయింది. హోటల్ చెక్ఇన్ చేసేసి ఏం తినలేదు. సో ఏమున్నాయని చూస్తే దగ్గరలో బర్గర్ కింగ్ ఉంది. ఇక్కడ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. వెతికితే హోటల్ దగ్గరలో 5-10 మినిట్స్ వాక్లో బర్గర్ కింగ్ ఉంది. సో అక్కడికే వెళ్తున్నాను. సో చూసుకుంటే సో అక్కడ ఉందన్నమాట బర్గర్ కింగ్. సో బర్గర్ కింగ్లో పార్సిల్ తీసుకుని ఇంటికి రూమ్కి వెళ్ళిపోయి తినేసి పడుకొని మార్నింగ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాం. సో ఏమైందంటే హోటల్ ఇమిగ్రేషన్ చెక్ ఇన్ కూడా చాలా తొందరగానే అయిపోయింది. చెక్ కూడా ఎందుకు వచ్చావు, ఆ కంపెనీ ఇచ్చిన లెటర్ అడిగారు. అయ్యా మళ్ళీ ఐర్లాండ్ బ్యాక్ వెళ్ళడానికి ఐఆర్పి కార్డు ఉంటుంది కదా, సో ఐఆర్పి కార్డు అడిగారు. సో నిందాట చెప్తున్నట్టు ఐఆర్పి కార్డ్ అని నా ఐర్లాండ్ రిటర్న్ రావడానికి నా రెసిడెన్స్ పర్మిట్ కార్డు అడిగారు. ఆ 2 చూపిస్తే స్టాంప్ వేసి పంపించారు, డబ్బులు ఎంత ఉన్నాయన్నారు. కంపెనీ స్పాన్సర్ చేస్తుంది బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ క్రెడిట్ కార్డ్ లిమిట్ 5000 ఉందని చెప్పాను. సో స్టాంప్ వేసి పంపించారు. సో విదిన్ 10 మినిట్స్ చెక్ ఇన్ కూడా, ఎందుకంటే మేమే లాస్ట్ ఉన్నాము. మేబీ అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అదే లాస్ట్ అంటే ఇక్కడ ఈ టర్మినల్ కనుకుంటా. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి చెప్పినట్టు 9 యూరోస్ కార్డ్ నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ 1 మంత్ మొత్తానికి 9 యూరోసే. అంటే మెయిన్ లోకల్ సిటీ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడ జరిగిన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో బయట రీజన్స్కి వెళ్ళడానికి కాకుండా. సో నేను ఉండే ఆఫీస్ ఫ్రాంక్ఫర్ట్ సబర్బ్స్లోనే ఉంది, యష్బోర్న్ అనే సిటీలో. సో దానికి కూడా వ్యాలిడ్ అనమాట. సో టికెట్ తీసుకున్నాను, గూగుల్ మ్యాప్స్ చూసుకుని ట్రైన్ చేంజ్ అయ్యి వచ్చాను. సో చాలా బాగా అనిపించింది. లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఓకే, లైక్ లోన్లీ ఫీల్ అవుతుంటారు ఎందుకంటే లాంగ్వేజ్ ఏమో అర్థం కాదు పక్కన వాళ్ళు మాట్లాడేది. బట్ అందరూ ఇంగ్లీష్లో రెస్పాండ్ అవుతారు 99.9%. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అంతేనండి. సో మన కార్క్ టు ఫ్రాంక్ఫర్ట్ ట్రిప్ ఇది. రేపు మళ్ళీ ఏమన్నా బయట తిరిగే ప్లేసెస్ అవన్నీ చూపిస్తాను నేను ఒకళ్ళు తిరిగితే. ఆఫీస్ మీటింగ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ రిటర్న్ వెళ్ళాక రిటర్న్ ఫ్లైట్ కూడా చూపిస్తాను. సో ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ బై బాయ్.